యోగా గురు రామ్దేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో సంతానాన్ని కంటే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మద్యపానం, గోవధపై నిషేధాలు విధించాలని సూచించారు. దేశంలో జనాభా నానాటికీ పెరిగిపోతోంది. ఈ విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాను భారత్ త్వరలోనే అధిగమించనుంది. ఈ క్రమంలో జనాభా నియంత్రణపై యోగా గురువు రామ్దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభాను నియంత్రించాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్న ఆయన మూడో బిడ్డ పుడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడో బిడ్డకు ఓటు హక్కు కల్పించకుండా ఉండడంతో పాటు వారెన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని రామ్దేవ్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి మూడో బిడ్డకు అందకుండా చూడాలని చెప్పారు. మరో 50 ఏళ్లలో జనాభా 150 కోట్లను మించకూడదని రామ్దేవ్ బాబా అన్నారు. అంతకు మించి జనాభా పెరిగితే ప్రభుత్వాలు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించలేవని అభిప్రాయపడ్డారు. మతంతో సంబంధం లేకుండా సంతానం విషయంలో ప్రతి ఒక్కరూ నియంత్రణ పాటించాలని రామ్దేవ్ బాబా సూచించారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని బాబా రామ్దేవ్ డిమాండ్ చేశారు. ఇస్లామిక్ దేశాల్లో మద్యంపై నిషేధం ఉన్నప్పుడు భారత్ లో అలాంటి చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. ఋషులకు జన్మస్థలమైన మన దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అలాగే మన దేశంలో గోవధలపై పూర్తిగా నిషేధం విధించాలన్నారు. అలాంటప్పుడే ఆవుల అక్రమ రవాణాదారులు, గోరక్షకులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగిపోతాయని రామ్దేవ్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద రామ్దేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.